కడుపులో గాల్తుంటే కూడా చాలా ఓపికగా ఉన్నాయి. ఇప్పుడు తినరో పొద్దున నాకు తెలియదు. నేను కూడా పొద్దున 7:30 గంటలకు వెళ్ళిన హైదరాబాద్కి వెళ్ళి మా గ్రామన బువ్వ పెట్టిండో లేదో కూడా తెలియదు. ఇప్పుడు వేదిక ముందు కడుపులో గాల్తుంటే కూడా ఓపికగా ఉన్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పత్రికా మిత్రులకు తల వంచి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు. 7:30కే వెళ్ళినాం కానీ ఎట్లున్నది కాంగ్రెస్ పరిపాలన అంటే మొదలు ఎక్కడికక్కడ పనులు అస్తవ్యస్తంగా ఆగిపోయినాయి. ఆ మేడ్చల్ కాడనే 45 నిమిషాలు ఇరుక్కుపోయినాం. ఆటంక కొట్టుకుంటా కొట్టుకుంటా ముంగటికి వస్తుంటే డిచ్పల్లి కాడ ఇది నేను చెప్తే కూడా మీరు నమ్మరు, రేపు పేపర్లో చూస్తారు. రోడ్డుకు అడ్డం కూర్చున్నారు అందరు ఆడపిల్లలు, చేతుల పిల్లగాళ్ళు నెచ్చుకున్నారు, రోడ్డుకు అడ్డం ధర్నా చేస్తున్నారు. నేను పరిశాన్ అయితి ఎవరికి ఆడపిల్లలకి ఏం కష్టం వచ్చింది అలా చిన్న పిల్లగాళ్ళని ఎత్తుకొని ఎందుకు కూర్చున్నారని నేను దిగిపోతి. పోలీసు వాళ్ళేం అటుకో సార్ అవతలకి వెళ్ళి అవతలకి వెళ్ళి అంటారు. ఏది వేరే ఆ రోడ్ అవతల దిక్కించి లేదు నేను మాట్లాడతా అని చెప్పి వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళు ఎవరో ఎరికేనా ఆడపిల్లలు వాళ్ళు పోలీసు వాళ్ళ భార్యలు ధర్నా చేస్తున్నది డిచ్పల్లి బెటాలియన్ కి సంబంధించిన పోలీసు వాళ్ళ భార్యలు పిల్లలందరూ రోడ్డు మీద అర్ధగంట పాటు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు లొల్లి పెడుతున్నారు అన్నా మేము కూడా పోలీస్ కుటుంబాలే మమ్మల్ని ఎట్లా గుంజుకపోతున్నారు చూడిగో మా షేక్కి దెబ్బ తాకింది మా కాలుకు దెబ్బ తాకింది గుంజుకపోతే మాకు రక్తం కారుతున్నది అని చెప్పి ఆఖరికి కాంగ్రెస్ పాలనలో పోలీసుల భార్యలు పోలీసుల కుటుంబాలు కూడా రోడ్డుకి ఎక్కి వాళ్ళు కూడా పోలీసుల చేతుల్ని దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. ఇంత గొప్పగా కాంగ్రెస్ పాలన నడుస్తున్నది. ఇక మా జోగు రామన్న ఇంత గట్టిగా మాట్లాడంగా నేను నా జీవితంలో చూడలే. మొదటిసారి ఓ దిక్కేమో ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, ఇంకో దిక్కేమో చార్సోపీస్ గాడు అన్నాడు, బట్టెబాజ్ గాడు అన్నాడు, బద్మాష్ గాడు అన్నాడు. అనేహాల్సినవన్నీ అని మీదికెళ్ళేమో ముఖ్యమంత్రి గారు అని మధ్యలో ఒకసారి అన్నాడు. నేను ఒక్కటే చెప్తున్నా ఇక్కడికి వచ్చేటప్పుడు రామన్న ఫోన్ చేసి నాకు ఏమన్నాడు అన్నా మరి రైతులేమో పెద్ద ఎత్తున వస్తున్నారు కానీ నీకోసం పోలీసు వాళ్ళు కూడా వస్తున్నట అన్నాడు. నా కోసం పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారని నేనేం చేసిన అన్న ఏం లేదు. మొన్న ఉట్నూరులా నీ మీద కేసు పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, పెడితే పోలీసు వాళ్ళు వచ్చి నీకేదో మరి కాగితం ఇస్తారో నేను జైలు కేసుకపోతారో అన్నాడు. నేనేం చెప్పినా అంటే రామన్నకు ఏం పర్వాలేదన్నా ఇబ్బంది ఏం లేదు కానీ ఒకటి మాత్రం పక్క జైలుకు పోవడానికి రెడీ కావాలంటే సంవత్సరమైన రెండేళ్ళైనా జైల్లో ఉండడానికి కూడా ప్రజల కోసం రైతుల కోసం రెడీ. దానిలో భయపడేది లేదు, ఎవ్వనయ్యకు భయపడేది లేదు. కానీ ఒకటి మాత్రం పక్క, ఒకటి మాత్రం పక్క ఏంటిది, తప్పకుండా ప్రజలు మరలబడి కాంగ్రెస్ వాళ్ళను ఊర్లో ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి యాద పెట్టుకో అని చెప్పిన. అవో గట్లానే పడుతుంది అన్నాడు. గట్లానే పడుతుంది అంటే మరి ఎట్లానాలే. ఇక మా ఆడపిల్లలు ఉన్నారు, కళ్యాణ లక్ష్మి వస్తున్నది మీకు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా అన్నాడా? మరి తులం బంగారం ఇయ్యకపాయ మరి మా ఆడపిల్లలు రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ కు లైన్ కట్టి ఈ 420 గాని మీద చీటింగ్ కేసు పెట్టమంటే పోలీసు వాళ్ళు పెట్టాలన్నా వద్దా గట్టిగా చప్పట్లతో చెప్పాలి. మీరు మా రైతన్నలు ఎవరినైతే మోసం చేసిండో 10,000 కాదు నేను 15,000 ఇస్తా, కేసీఆర్ బిజ్జం వేసినట్టు 10,000 ఇస్తున్నాడు అని ఏదైతే చెప్పిండో మరి రైతులు లైన్ కట్టి 15,000 ఇయ్యనందుకు రుణమాఫీ చేయనందుకు ఈ 420 గాని మీద చీటింగ్ కేసు పెడుతున్నా అని రాష్ట్రంలోని రైతులు మొత్తం లైన్ కడితే ఎవరి మీద పెడతావు కేసు? మొత్తం మా తమ్ముళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు రాహుల్ గాంధీ వచ్చి. మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏడవైన నాయనాని ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్ష నౌకరీ అని చెప్పి మా యువ తమ్ముళ్ళు మొత్తం లైన్ కట్టి చీటింగ్ కేసు పెడితే ఒక్కడన్న కాంగ్రెస్ వాడు మిగులుతాడా రాష్ట్రంలో? ఆలోచించమని కోరుతా ఉన్నా. పోలీస్ అన్నలను పోలీస్ తమ్ములను కూడా నేను కోరుతున్నా. అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు. మేం 10 ఏళ్ళు ఉన్నాం, ఎప్పటికి ఇట్లాంటి కిరాతక పనులు చేయలే. మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తొందర పడకుండ్రి. ఎవడో పైకి వెళ్ళి ఫోన్ చేయంగానే పైకి వెళ్ళి మంత్రో కాంత్రో ఫోన్ చేయంగానే ఆగం కాకుండ్రి, న్యాయం ధర్మం ప్రకారం పోండ్రి. లేకపోతే మాత్రం ఒకటి పక్కా చెప్తున్నా, పోలీసులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా ఎక్కువ తక్కువ ఎక్స్ట్రాలు చేస్తే మా జోగు రామన్నని కొడతా ఉన్నా, పేర్లు రాసి పెట్టు మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. పక్కా చెప్తున్నాయి, మిత్తితో సహా ఇస్తాం. ఎవడైనా సరే వారు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవడైనా సరే మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. రేవంత్ రెడ్డి ఏమి రాజు కాదు, వాడేం చక్రవర్తి కాదు. పెద్ద పెద్దలతో కొట్లాడినాం, చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం,
రాజశేఖర్ రెడ్డి తోని కొట్లాడిన ఉద్యమంలో వీడంత చిట్టినాయుడు గాడు గిడ్డత మనిషి వీడు మీద ఎగురుతుంటే వాని చూసి మీరాగమైతే ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మీ ఉద్యోగం చేయండి పద్ధతి ప్రకారం చేయండి మీ కానూన్ ఉంటది కాయిదా ఉంటది దాని ప్రకారం చేయండి అతికి వేయినరు అనుకో తప్పకుండా మే కూడా మా టైం వస్తది వచ్చినాక నేను చెప్పినట్టు మిత్తితో సాయిస్తా నేను ఉత్తరనే చెప్తాను నీ మాట బాధగా చెప్తున్నా బాధతో చెప్తున్నా ఇదే ఆదిలాబాద్ లో మన హైడ్రా పేరు మీద ఖానాపురం చెరువు కాడ 2000 ఇల్లు గుల్లగొట్టి తందుకుపోయినరు పోతే కడుపు గాలిన పేదవాడు ఊకుంటాడా నీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళకి పట్టకాయిదాలు ఉన్నాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పర్మిషన్లు వచ్చినాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే నల్ల కనెక్షన్ నీ కాంగ్రెస్ అన్ని ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ మీదికేంచి మరి ఆ ఇల్లు గుల్లగొడతా అంటూ ఊకుంటాడా ఒక ఆయన భూమన్న గంగన్న కదా ఆయన పేరేం బొల్గం గంగన్న బొడిగం గంగన్న బొడిగం గంగన్న అని ఒక పెద్ద మనిషి ఆవేశం వచ్చింది నాలుగు తిట్లు తిట్టిండు ఇప్పుడు మా జనార్దన్ అన్న అన్నట్టు మా భూమన్న అన్నట్టు మా సాజిద్ భాయ్ అన్నట్టు ఆయనకు కూడా ఆవేశం వచ్చింది నాలుగు మాటలు మాట్లాడిండు ఇల్లు గుల్లగొడతా అంటూ ఊకుంటాడు ఎవడన్నా మరి కూలగొడతా అంటే ఊకొక ఒక మాట అంటే గాయన మీద కేసు పెట్టి గాయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెడతారట నాకు తెలియక అడుగుతా ఎవరని పెట్టాలో జైల్లో 100 రోజులు అన్ని చేస్తా అని చెప్పి తప్పించుకున్న లుచ్చాగాలని పెట్టానా లేకపోతే పేదవాళ్ళని పెట్టానా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా 100 రోజుల్లో 600 అయినా 100 రోజులు అన్ని ఇస్తాం అల్లం ఇస్తాం బెల్లం ఇస్తాం అని అన్ని అడ్డమైన మాటలు చెప్పి ఇయాల రైతులను మోసం చేస్తున్న లుచ్చాగాళ్ళు వాళ్ళని పెట్టాలో జైల్లో వాళ్ళ మీద పెట్టాలో చీటింగ్ కేసులు అంతేగాని రైతుల మీద పెడతా గరీబ్ గాల మీద పెడతా ఇష్టం వచ్చినట్టు మా మీద పెడతా వీళ్ళ మీద పెడతా అంటే ఊకున తందుకు ఎవరు సిద్ధంగా లేదు ఒక మాట మాత్రం పక్క మీకు పక్కనే ఉన్నది మహారాష్ట్ర నవంబర్ లో ఎలక్షన్ ఉంది ఇక్కడ మీ అందరికి మహారాష్ట్రలో సుట్టాలు ఉంటారు ఉన్నారా మీరు సగం మంది మరాఠీ మాట్లాడతారు మాట్లాడతారా మాలా మరాఠీ ఏత్నై ఉన్నారా ఇడ మహారాష్ట్రలో మీకు సుట్టాలు ఉంటారు దోస్తులు ఉంటారు ఈ కాంగ్రెస్ లుచ్చగాళ్ళ సంగతి వాళ్ళకి మాత్రం చెప్పురు జరా అక్కడ కూడా మోసం జరుగుతుంది లేకపోతే అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి చెప్పండి ఇగో మేము మోసపోయినవరా నాయన 100 రోజులు అన్ని చేస్తామన్నారు 100 రోజుల మొదటి రోజు రుణమాఫీ 100 రోజుల్లోనే మొత్తం 10,000 15,000 అవుతుంది కౌలు రైతులకు వస్తాయి పైసలు రైతు కూలీలకు వస్తాయి ఇదైతది అదైతది తులం బంగారం వస్తుంది ముసలోళ్ళకు 2,000 4,000 అవుతుంది అన్ని కథలు చెప్పి ఓట్లేయించుకొని జోగు రామన్న లాంటి మంచి మనిషిని ఓడగొట్టుకొని పోగొట్టుకొని ఇలా బాధపడుతున్నాం తప్పకుండా పక్కనే ఉండే మహారాష్ట్రలో ఉండే దోస్తులకు చెప్పండి ఈ కాంగ్రెస్ లుచ్చగల్ల కోట్లేస్తే మళ్ళ మోసం జరుగుతుందనే మాట గట్టిగా చెప్పాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఈ పోరాటం అనేది ఈ రోజు తన అయిపోయేది కాదు ఆరిపోయేది కాదు అక్షర క్రమంలో ముందున్నది ఆదిలాబాద్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముంగడున్నది ఆదిలాబాద్ బొరాజ్ చెక్ పోస్ట్ కాడ బొరాజ్ చెక్ పోస్ట్ కాడ నాకు యాదుకున్నది సడక్ బంధు వంట వార్పు చేస్తే నేను వచ్చిన రోజు బొరాజ్ కు మా రామన్న గారు మనందరం కూడా ఇక్కడనే రోడ్ల మీద వండుకొని తిన్నాం తెలంగాణ ఉద్యమంలో